ఓవైపు పార్టీని అధికారంలోకి తెస్తానని రేవంత్ అంటున్నారు. ఇంకోవైపు సీనియర్లు వారికి తోచింది చేసేస్తున్నారు. ఈ పంచాయతీ నడుస్తుండగానే హన్మకొండ కాంగ్రెస్ లో వర్గపోరు తెరపైకొచ్చింది. అక్కడ నాయని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య టికెట్ లొల్లీ షురూ అయినట్లు అనిపిస్తోంది. అధిష్టానం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నాయని డెడ్లైన్ విధించడం సంచలనంగా మారింది. ఎవరు పడితే వారు తన నియోజకవర్గంలోకి రావడానికి వీలేదని అన్నారు నాయని రాజేందర్. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇది తన అడ్డా అని అధిష్టానం 30 లోపు ఏదో ఒక ప్రకటన చేయాలన్నారు. లేకపోతే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని తన దారి తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని పార్టీలోని కోవర్టులు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు నాయని. దీనిపై అధిష్టానానికి 10 సార్లు ఫిర్యాదు చేశానన్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. పార్టీ కోసం అనునిత్యం పనిచేస్తున్నానని, ఇప్పటికైనా పెద్దల సమస్యను పరిష్కరించాలని కోరారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని, పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వివరించారు రాజేందర్. పార్టీలోనే చిల్లర రాజకీయాలు చేస్తున్న కొందరి వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు.